प्लीज चरण, ना ना तो ले चरण, चरण प्लीज ना नहीं चेकू, प्लीज 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 ఇంతంత తొందరగా వదిలేస్తాననుకున్నావా? నువ్వు లేని ప్రతి క్షణం ఎంత నరకం అనుభవించానో తెలుసా? ఆ బాధ నువ్వు కొంచెమైనా అనుభవించగలవా? చెప్పవే, ఎందుకు ఇలా చేసావు? చెప్పు. చరణ్, నేను చేసింది అంత పెద్ద తప్ప. నువ్వు చేసింది నీకు తప్పనిపించట్లేదు కదా? నేనంటే ఇష్టం లేకపోతే నా మొహం మీద చెప్పుండొచ్చు కదా. అట్లీస్ట్ మా అమ్మైనా ప్రాణాలతో ఉండేది. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. నా వేలతోనే నా కళ్ళు పొడిచేసావు కదా. చరణ్, లవ్ చేసిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎన్నో రీజన్స్ వల్ల లవ్ బ్రేకప్ అవుతుంది. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు చరణ్. లవ్ లో అర్థం చేసుకోకుండా విడిపోవడం తప్పనట్లేదు, కానీ దానికోసం నువ్వు చేసిన డ్రామా ఉందే. నీలాంటి కొంతమంది వల్లనే నిజంగా లవ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా అందరూ అనుమానిస్తున్నారు. లవ్ చేస్తారు, తిరుగుతారు, చివరికి వద్దని మీరే డిసైడ్ చేస్తారు. అది మీరు చెప్తే తప్పైపోతుందని మా అంతటా మేమే వద్దని ఎలా అన్ని ప్లాన్లు వేస్తారు? వదిలితే పత్రికలు సెలెక్ట్ చేయించి ఇంకా పెళ్లి పనులు కూడా చేపిస్తారు కదా. ఏయ్, మా అందరిని చూస్తే నీకు వెర్రి పప్పల్లా కనిపిస్తావా? మమ్మల్ని కన్నా అమ్మా నాన్న చచ్చినా కూడా ఎవరు చావట్లేదు, కానీ లవ్ చేస్తున్న అమ్మాయి చావక్కర్లేదు. వదిలిపోయినా చాలు, చచ్చిపోతున్నారు. లవ్ చేయడానికి ముందు లక్షసార్లు ఆలోచించండి, కానీ వన్స్ నిర్ణయించుకున్న తర్వాత ఇంకెప్పుడు మాట మార్చకండి. ఎందుకంటే ఇందులో మీ లైఫ్తో పాటు ఇంకొకటి లైఫ్ కూడా కలిసి ముడిపడి ఉంటుంది.